శ్రీ గురుభ్యో నమ హరిహోం ఈ ఇరవై రెండవ తారీఖున పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఈ యొక్క త్రిపుల్ టూ ఏంజిల్ నెంబర్ అని నేను చెప్పిన ప్రకారం మీరు రాసి మీరు కోరుకున్న స్త్రీగా ఎవరైనా సరే ఇవాళ నాలుగు గంటల వాళ్ళని మీరు వర్షం చేసుకున్న ఒక పవర్ఫుల్ గల ఒక ఏంజెల్స్ నెంబర్స్ ద్వారా మీరు అత ఆ వ్యక్తిని కానీ ఎవరైనా సరే మీరు వర్షం చేసుకోవడం జరిగింది అయితే అది ఏ విధంగా చేయాలి అట్లా అనే దాని గురించి మీకు క్లారిటీ తెలియ తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయమంట ఏంజిల్ నెంబర్ని ఈరోజు పౌర్ణమి రోజునే మాత్రమే యొక్క ఈ యొక్క ప్రయోగం చేయాలి వీడి రోజులు చేసేది కాదు ఈరోజు రేపు ఈ రెండు రోజులు మాత్రమే ఈ యొక్క ప్రయోగం చేయాలన్నమాట ఈ దీన్ని మీరు ఈ మీ ఏ స్త్రీ అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారా లే పురుషుని మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళని వశం చేసుకోవడం కోసం మీరు ఎటువంటి మంత్రాలు తంత్రాలు మేము చేయలేకపోతున్నాం అనుకుంటున్నాం వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు ఈరోజు నేను చెప్పిన ప్రయోగం చేయండి మీకు అనుకూలంగా మారి వాళ్ళు ఎంత వాళ్ళని సరే మీకు దాసోహం అవడం అనేది జరిగింది అటువంటి ఫోర్ఫుల్గా శక్తవంతమైన రోజు మాట ఇది ఫోన్ రోజు అయితే అసలు మీరు ఏం చేయాలి అనే దాని గురించి మీరు క్లారిటీ తెలియజేస్తాను అయితే ఏం చేసినా సరే వాళ్ళు ఎవరైనా సరే మీకు తెలిసిన అయి ఉండాలి మీకు పరిచయమైన వ్యక్తులై ఉండాలి ఆ విధంగా ఉంటేనే మీకు ఈ యొక్క ప్రయోగం అనేది పనిచేసేది మాట అంతేగాని మీకు తెలియని వ్యక్తుల మీద ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేయాలనుకుంటున్నా కూడా పనిచేయదు మాట ఎందుకంటే వాళ్ళు మీకు తెలుసుంటారు కాబట్టి ఈ యొక్క ప్రయోగం చేసిన కాడి నుంచి వాళ్ళకి మీద ఒక అట్రాక్షన్ అనేది లేకపోతే ఒక యామోహం అనేది కలగడం జరిగింది మీతో వాళ్ళు మాట్లాడాలని మీకు దగ్గర రావాలని మీకు అనుకూలంగా మారి వాళ్ళు క్రమేణా క్రమేణా మీకు దగ్గర అవ్వడం జరిగింది అనమాట అటువంటి గల రోజు మాట ఈ రోజు రేపు రెండు రోజులు మాత్రమే ఈ యొక్క ప్రయోగం చేసేసి మీరు ఇడిచిపెట్టేసి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు త్రిబుల్ టూ ఏంజిల్ నెంబర్ అనేది దాని ప్రయోగం అయితే చేసుకునేది అన్నమాట అటువంటి ఫోర్ఫుల్గా నెంబర్ మాట అయితే అసలు మీరు ఏం చేయాలి అంటే ఈ ప్రయోగం వచ్చేసి ఈ రోజున సాయంత్రం మనం ఎనిమిది నుండి పన్నెండు గంటలలోపు చేయాలి ఎందుకంటే అప్పుడు మనకి సాయంత్రం మనకి ఏడు మనకి ఆరున్నర నాలుగు ఆడి మనకి పౌర్ణమి అనేది రావటం జరిగిద్ది కాబట్టి మనం ఈ యొక్క పర్వదినాన మనం ఈ యొక్క ప్రయోగం అనేది నైట్ పూట చేసుకుంటే వంద వంద వందకి వంద శాతం రిజల్ట్ అనేది పొందుతారు అన్నమాట అదేవిధంగా పూట అయితే మాకు కుదర పగలపోట అయితే కుదిరిద్దంటే పగలపోట అయినా కూడా రాసుకోవచ్చు పగలపోటు రాసే విధానం మీకు సపరేట్గా తెలియజేస్తాను నైట్ పోటు రాసే విధానం అనేది మీకు సపరేట్గా తెలియజేస్తాను అయితే ముందు పగలపూట రాసే విధానం అయితే మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అంటే సాయంత్రం పూట అంటే మాకు ఇంట్లో ఇబ్బందికరంగా ఉంటున్నారా అనుకుంటున్న వాళ్ళు అయితే పగలపోటు రాయాలి అది ఏ విధంగా రాయాలంటే ముందుగా మీరు ముందుగా మీరు ఏం చేస్తారంటే మీరు ఈ విధంగా ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి లేదనుకుంటే ఒక డైరీ తీసుకోండి ఒక డైరీ అంటే ఒక పుస్తకం తీసుకోండి అనమాట తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన వచ్చేసి త్రిబుల్ టూ అని ఈ విధంగా రాయండి ఇక్కడ వచ్చేసి రెండు రెండు రాసి ఇక్కడ ఈ విధంగా రాసిన తర్వాత వచ్చేసి ట్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి ట్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి లేదు మామూలుగానే మీరు ఒకవేళ ట్రాడిపోతుంది మొత్తం ట్యాంక్ యూ రాసినా పర్వాలేదు అన్నమాట రాసిన తర్వాత వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఎవరినైతే వర్షం చేసుకోవాలనుకుంటున్నారా ఆ యొక్క స్త్రీ పేరు కానీ పురుషులు పేరు కానీ మీరు పూర్తిగా తెలిసి ఉండాలన్నమాట ఆ విధంగా తెలిసి ఉంటేనే ఒక ప్రయోగం పనిచేసింది ఇక్కడ మనం వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ విధంగా ఇరవై రెండు సార్లు ఆ కోరిక ఒకే కోరిక అనేది రాయాలి ఏదైనా సరే ఒక కోరిక అనేది ఎంచుకోండి ఒక కోరిక అనేది ఎంచుకోండి ఆ ఎంచుకున్న తర్వాత మీరు ఎగ్జాంపుల్కి మీరు పలానాస్త్రీ ఎవరైనా సరే పలానా స్త్రీ నన్ను ఇష్టపడుతుంది లేకపోతే పలానా స్త్రీ నేను పెళ్లి చేసుకొని ఉన్నాను పలానా స్త్రీ నేను ఇష్టపడుతున్నాను అని మీరు ఆ యొక్క స్త్రీ నుండి ఏదైతే మీరు రాయాలనుకుంటున్నారో అది జరిగిపోయినట్లుగా రాయాలన్నమాట ఇక్కడ ఏంటంటే ప్రతి ఒకటి చెప్పేది ఏంటంటే ఇక్కడ జరిగిపోయినట్లుగా ఆ కోరిక అంత అయిపోయినట్లు రాయాలి నేను ప్రేమిస్తున్న స్త్రీ నాకు విషం అయిపోయినందుకు నాకు అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను పలానా స్త్రీని పెళ్లి చేసుకొని ఉన్నాను పలానా స్త్రీ నేను లేకపోతే ఉండలేకపోతుంది అని ఈ విధంగా మీరు ఇరవై రెండు సార్లు ఒకే కోరికను ఈ విధంగా కంటిన్యూగా రాయాలన్నమాట ఈ మనసులో ఏ కోరిక అయితే ఉంది చేసి నేను మీరు విషయం చేసుకునే ఉంటారు ఆ యొక్క స్త్రీ పేరు రాసేసి పలానా స్త్రీ నన్ను ఇష్టపడుతుంది పెళ్ళి చేసుకుంటున్నాను ఈ విధంగా ఒకే కోరికని మీరు కంటిన్యూగా ఇరవై రెండు సార్లు రాయండి ఇరవై రెండు సార్లు రాసిన తర్వాత కింద ఏం చేస్తారంటే ట్యాంక్ యూ అని రాయండి కింద వచ్చేసి ఇక్కడ మళ్ళీ ట్యాంక్ యూ అని రాసేసేయండి రాసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీన్ని రాశారు అయిపోయింది ఇక్కడ మళ్ళీ మీరు గ్యాప్ ఇవ్వాలన్నమాట ఇక్కడ మళ్ళీ మీరు గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీకు ఎప్పుడైనా సరే దానికి మళ్ళీ అరగంట టైం కావాలి అరగంట టైం తర్వాత మళ్ళీ మీ మధ్యాహ్నం పూట కానీ మీరు సాయంత్రంలో ఎప్పుడైనా సరే మళ్ళీ మీరు సేమ్ ప్రాసెస్లో ఈ పేజీ ఇడిచిపెట్టేసి పెట్టేసి పెట్టేసి ఇంకో పేజీ తీసుకుని ఇంకో పేజీ తీసుకుని సేమ్ విధంగా ట్రిబుల్ టూ రాసేసి ట్యాంక్ యూ యూనివర్సల్ రాసేసి కింద మళ్ళీ అదే కోరికను మళ్ళీ ఇరవై రెండు సార్లు రాయండి ఇరవై రెండు సార్లు రాసిన తర్వాత మళ్ళీ కింద వచ్చేసి ఇక్కడ ట్యాంక్ యూ అని రాయనమాట ఇక్కడ కింద వచ్చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని రాయండి రాసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయవలసిన అవసరం లేదంటే ఇక్కడ మీరు ఇరవై నాలుగు గంటల్లోనే ఈ యొక్క రిజల్ట్ అనేది మీ కళతో మీరు చూస్తారు ఫుల్ గల త్రిబుల్ టూ ఏంజెల్ నెంబర్ అనమాట ఇది వచ్చేసి ఈ రోజున రేపు ఈ రోజున పౌర్ణమి కాబట్టి చేస్తే ఈ రోజున చేయాలి లేదనుకోండి రెండు రోజులు చేసుకుంటే చాలా బెస్ట్గా ఉండేది రెండు రోజులు ఇదే విధంగా రాసుకోవాలి అంటే రెండు రోజులు కూడా సేమ్ ఇదే విధంగా రాసుకోవాలి ఇది వచ్చేసి పగల పూట రాసే వాళ్ళకి ఒకవేళ మేము సాయంత్రం పూట అయితే మాకు ఇంట్లో డిస్టర్బెంట్ ఏం ఉండదని మేము ప్రసాదం రాసుకుంటాం పగలంటే మాకు కుదరదు మేము ఆఫీస్ ఆఫీస్కి వెళ్తాం అనుకున్న అయితే నైట్ పోటు రాసేది ఇది వచ్చేసి పగల పోట రాసేది అయితే మాకు ఇంట్లో ఇబ్బంది అనుకున్నది పగల పోట ఒక వస్తువులు రాసుకునేది ఇది వచ్చి ఇప్పుడు చెప్పేది నైట్ పోట్రా రాదు నైట్ పోటు కూడా సేమ్ ఇదే విధంగా రాసేయాలి ఇదే విధంగా రాసేది టైం వచ్చేసి నైట్ పోట వచ్చేసి టైం వచ్చేసి మనకి ఎనిమిది నుండి పన్నెండు గంటల మాట ఎందుకంటే పన్నెండు గంటలతో క్లోజ్ అయిపోయింది కాబట్టి మనకి ఎనిమిది నుండి పన్నెండు గంటల టైంలో ఈ పన్నెండు గంటల టైంలో సేమ్ ఇదే విధంగా మీరు త్రిబుల్ టూ ఏంజిల్ నెంబర్ అని రాసి ట్యాంక్ యూ యూనివర్స్ అని రాసేసి దానికి ఎందు వచ్చేసి ఇరవై రెండు సార్లు ఒకేసారి రాయాలన్నమాట ఇది వచ్చేసి సార్లు రాయాలి పగల పూట ఇది వచ్చేసి ఒకేసారి రాయాలి పగల రెండు నైట్ ఒకటి ఒకేసారి ఆ కోరికి మొత్తం రాసేసారు రాసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ మీరు ఆ యొక్క పేపర్ని ఒక మేనిఫిటేషన్ చేయాలన్నమాట అంటే ఒక మెడిటేషన్ ఇక్కడ మీరు ఏదైతే రాశారో దాన్ని మీరు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మీ మనసులో ఊహించుకోండి ఊహించుకోవడం అంటే మీరు రాసిన తర్వాత ఏమైతే రాశారు అక్కడ నేను నాన్న స్త్రీ ఇష్టపడుతుంది అనుకున్నప్పుడు ఆ యొక్క స్త్రీ నేను ఇష్టపడితే నీకు చెప్పినప్పుడు నువ్వు ఏ ఫీలింగ్గా ఉంటావు ఏ సంతోషంగా ఉంటావు ఆ విధంగా ఊహించుకోండి అన్నమాట ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆ యొక్క స్త్రీ నాకు ఇష్టపడుతుంది నేను ఆ యొక్క స్త్రీని ఇష్టపడుతుంది చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నావు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం తిరుగుతున్నాం అడి తిరుగుతున్నాం ఇటు తిరుగుతున్నాం అని ఈ విధంగా ఒక రెండు నిమిషాలు అనుకుని అనుకున్న తర్వాత ఈ యొక్క పేపర్ని మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్గా ఉండాలి టెక్నిక్ ఒక అంటే ఇంట్లో తెలియకుండా చేసుకోవాలి మీరు చాలా సమస్యలు ఉండాలనుకుంటున్నాం ఈరోజు నేను చెప్పి ఒక యొక్క త్రిబు ఏంజిల్ నెంబర్ను మీరు ఈ ఫోర్ నిమ రోజున ఉపయోగించండి వందే కొంత శాతం రిజల్ట్ పొందుతారు మా దీంట్లో ఎటువంటి అను సందేహం అయితే లేదు అటువంటి ఫోర్ఫుల్ గల ఈ యొక్క టూ ఏంజిల్ నెంబర్ అనమాట మీరు ఏం చేయాల్సిన ఈ విధంగా చెప్పేసి ఇరవై నాలుగు గంటలు మీరు రిజల్ట్ చూస్తారు ఈ ఈరోజు రేపు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు రెండు రోజులు చేయండి సేమ్ ప్రాసెస్లో ఈ విధంగా చేసుకోండి మీరు కోరుకున్న వాళ్ళు కానీ మీరు ఇష్టపడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు దోశోగంగా అవడం జరిగింది ఇందులో ఎటువంటి అనుమతి సందేహం అయితే లేదు ఇవన్నీ రాసేసే రాసేసిన తర్వాత ఈ యొక్క పేపర్ని మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయండి ఈ యొక్క పేపర్ని తీసుకోండి తీసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి మాట ఈ విధంగా ఫోల్డ్ చేసేసి దీన్ని మీరు మీరు చెప్పేగా రెండు మూడు నిమిషాలు మెడిటేషన్ చేయాలని ఆ యొక్క స్త్రీ గురించి ఊహించుకున్న ఊహించుకోవాల్సిన తర్వాత మీరు అప్పుడు దీన్ని కాల్చి వేసేసి ఒక బుద్ధిని గాలిలో చేయండి లేదా చెట్లు చెట్లు మొదట్లో పారేయండి ఈ విధంగా మీరు ఎన్ని రోజులు చేయాలంటే ఈరోజు ఇరవై రెండు అదేవిధంగా ఇరవై మూడు ఈ రెండు రోజులు సేమ్ ప్రాసెస్లో సేమ్ విధంగా ఇదే విధంగా చేయండి మీరు కోరుకుంటున్న స్త్రీగా కనుక ఎవరైనా సరే మీకు ఈ రెండు రోజులని వాళ్ళు దాసోహం అవుతారు ఎంత దూరన్నా సరే మీతో ఫోన్ చేసి మాట్లాడతారు వాళ్ళు పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు రావటం జరిగింది అటువంటి ఫోర్ఫుల్గా శక్తివంతమైన ప్రయోగం మాట అయితే వీడు ఎవరు చేసిన సరే మంచిని ఉద్దేశించి చేయండి చెడుని ఉద్దేశించి కూడా ఎవరు చేయవద్దు ఎందుకంటే ఇవి కొన్ని బయటికి తెస్తే ఇవి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఒకటి రెండుసారి చేసి చేయండి అన్నమాట రెండు అయితే రెండు రోజుల మటుకు సేమ్ విధంగా రెండు పేపర్లు రాయాలి రెండు పేపర్లు రాసి ఖాళీ చేసి బుడిన గాలి ఈ విధంగా చేయండి అన్నమాట అయితే ఒకసారి కొత్త వాళ్ళ వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి